సెకండ్ రిలీజ్ అవ్వబోతుంది థియేటర్లో ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్. ఈ సినిమా వచ్చి ఈజ్ అ డెడికేషన్ టు ఎవ్రీ కానిస్టేబుల్ ఇన్ దిస్ కంట్రీ. థ్యాంక్ యూ. ఇదంతా చూస్తుంటే ఫోన్ చేసి నా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి ఒక సంవత్సరం లీవ్ కావాలి, మళ్ళీ కాలేజ్లో చేరాలని ఆశగా ఉంది, మళ్ళీ చదవాలని అనిపిస్తుంది. ఈ కాలేజ్ లైఫ్ అనేది స్కూల్లో టెక్స్ట్ బుక్ ఉంటాయి, కాలేజ్లో వచ్చి ఒక విషయం మీకు అందరికీ నేర్పుతుంది. అది మీరు ఈ మంచి వ్యక్తులు, ఈ టీచర్ల వల్ల మీ భవిష్యత్తు, మీరు ఏ పాదంలో వెళ్ళాలి, ఎలాంటి మంచి విషయాలు చేయాలి, లైఫ్ని ఎలా లీడ్ చేయాలనే విషయాలన్నీ మీరు ఇక్కడే నేర్చుకుంటారు ఈ కాలేజ్ క్యాంపస్లో. ఇది వచ్చి మర్చిపోకండి. ఇంకొక విషయం, బాగా చదువుకోండి. అది కాకుండా ఈ వేదిక పైన వచ్చి కల్చరల్ యాక్టివిటీస్ ఒకవేళ ఏదైనా ఉంటే వచ్చి పార్టిసిపేట్, ఎదర్ యు విన్ ఆర్ లూజ్ ఇస్ నాట్ ద పాయింట్. వచ్చి పార్టిసిపేట్ చేయాల్సిన విషయం, ఆ గట్స్ మీరు తీసుకుని చేయాలని నా కోరిక, బికాస్ మీకు ఫ్యూచర్లో ఒక ఉపయోగం అవుతుంది. అది నాకు ఉపయోగం అయింది నా లైఫ్లో. నేను ఒకే ఒకటి, నేను ప్రతి కాలేజ్కి ఇది ప్రమోషన్ సరే పోయి ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఎవ్రీవన్. 18 ఇయర్స్కి నన్ను సిల్వర్ స్క్రీన్లో చూశారు, నేరుగా వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. అది ఒక విషయం. కానీ నేను ఇక్కడ ప్రిన్సిపల్ ఉన్నారు, నేను ఆయన పర్మిషన్తో మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. నాకు తెలీదు, ఆల్మోస్ట్ ఐ థింక్ 8,000 to 10,000 స్టూడెంట్స్ ఉంటున్నారు, 8,500 స్టూడెంట్స్. నాకు నేను మీరిచ్చిన డబ్బులు పెట్టి టికెట్ కొన్ని నా సినిమా చూస్తున్నారు కదా, ఆ డబ్బులు కొంత వచ్చి గవర్నమెంట్ ట్యాక్స్కి వెళ్తుంది.